డబ్బు పంపిణీకి సంబంధించి ఫిర్యాదులు అందుతున్నాయని చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు ఎన్నికల అధికారి. అన్నింటినీ పరిశీలిస్తున్నామన్నారు ఎన్నికల అధికారితో మా ప్రతినిధి చారీ ఫేస్ టు ఫేస్. ఉప ఎన్నికలకు సంబంధించినటువంటి ఎన్నికల అధికారులు చేసేటువంటి కసరత్తు అంతా మొదలైంది. రేపు ఉదయం నుంచి పోస్టల్ రేపు ఉదయం నుంచి పోలింగ్ సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ జరగబోతున్నాయి. అయితే ఎన్నికల్లో పాలిటిక్స్ కు సంబంధించినటువంటి ఎపిసోడ్ ముగిసింది. నిన్న నుంచి జరుగుతున్నటువంటి హుజూరాబాద్ లో జరుగుతున్నటువంటి వ్యవహారాలు అలాగే పోలింగ్ కు సంబంధించినటువంటి అంశాల మీద మాట్లాడడానికి ఎన్నికల అధికారి మనతో ఉన్నారు. సరే, పోలింగ్ దగ్గర పడుతున్న కొద్దీ మీరు చూస్తుంటారు, మీ దృష్టి కూడా వచ్చి ఉంటాయి. ఎన్నికల లో ప్రలోభానికి సంబంధించినటువంటి ఎపిసోడ్ చాలా ఎక్కువగా కనపడుతుంది, అదేమైనా మీ దృష్టికి వచ్చిందా? ఎంసీసీ వాయులింగ్ సమయంలో కాంప్లైంట్స్ ఏమి వచ్చినా మేము చర్య తీసుకుంటాం. కొన్ని కాంప్లైంట్స్ వస్తున్నాయి, ఎంక్వైరీ చేస్తున్నాం, చర్యలు తీసుకుంటున్నాం. ప్రధానంగా రోడ్డు మీదకి ఎక్కి జనము ఓట్లకు మాకు డబ్బులు ఇవ్వలేదని ఇట్లాంటి అంశాలన్నీ చూస్తూ ఉన్నారు కదా, దానికి సంబంధించి ఏమైనా వచ్చింది? దాన్ని కంట్రోల్ చేయడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటాం? రకరకాల సమస్యలు వస్తున్నాయి, రకరకాల ఫిర్యాదులు కూడా అందుతున్నాయి. మేము వాటి మీద ప్రతిదీ కూడా ఎంక్వైరీ చేస్తున్నాం, చర్యలు తీసుకుంటున్నాం. అన్ని అంశాలకు సంబంధించిన వయలేషన్ ఏది జరిగినా కానీ దాని మీద చట్ట ప్రకారం చర్య తీసుకుంటాం. పోలింగ్ గడువు దగ్గర పడుతున్న కొద్దీ ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? శాంతి భద్రతలు కావచ్చు, ఇతరత్ర అంశాలు కావచ్చు, ఈ చాలా క్రూషియల్ గా తీసుకుంటున్నాయి అన్ని రాజకీయ పార్టీలు ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రశాంతంగా జరగడానికి ఎట్లాంటి చర్యలు తీసుకుంటున్నారు? రేపు మార్నింగ్ 9:00 నుండి ఇక్కడికి సిబ్బంది వస్తారు. ఇది గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ హుజూరాబాద్, ఇదే రిసెప్షన్ సెంటర్. ఇక్కడే రేపు సిబ్బందికి అందరికీ కూడా మెటీరియల్ ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. రేపు మార్నింగ్ 9 నుండి 1:30 వరకు ఇక్కడ వాళ్ళకి మెటీరియల్ హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. తర్వాత అరౌండ్ 2:30 వాళ్ళు ఇక్కడ నుండి డిస్పాచ్ అవుతారు. 3:30-4 వరకు పోలింగ్ స్టేషన్ వారు చేరుకుంటారు. దానికి సంబంధించిన పూర్తి ఏర్పాట్లు చేసినాం ఈ డిస్ట్రిబ్యూషన్ సజావుగా జరగడానికి. ఈ పోలింగ్ సంబంధించిన ఆఫీసర్స్ను మెటీరియల్స్ను సజావుగా తీసుకోవడానికి కావాల్సిన ట్రాన్స్పోర్టింగ్ అన్ని రకాలుగా మేము ఏర్పాటు చేసినాం, ఎటువంటి సమస్య లేదు. అంటే కంప్లైంట్స్కు సంబంధించి కంప్లైంట్ చేయడానికి ఏదైనా నెంబర్, టోల్ ఫ్రీ నెంబర్ కానీ అట్లాంటిది ఏమైనా పెట్టారా సార్? ఒకవేళ ఫిర్యాదు చేయాలనుకుంటే ఎవరికి చేయాలంటారు? సి విజిల్ అనే యాప్ అందరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. చాలామంది డౌన్లోడ్ చేస్తున్నారు, చాలామంది కంప్లైంట్ చేస్తున్నారు. కంప్లైంట్ సి విజిల్లో రాగానే ఇమీడియట్గా ఎంత వెళ్ళదు అంత తొందరగా మా స్క్వాడ్స్ అక్కడికి వెళ్తాయి. వెళ్ళి దాని మీద చర్య తీసుకుంటాం. నిజంగానే ఇక్కడ వయలేషన్ ఉన్నట్టయితే వయలేషన్ చేసిన వాళ్ళ మీద చట్టరిత్య చర్య తీసుకుంటాం. అదే కాకుండా రిటర్నింగ్ ఆఫీసర్గా నాకు ఇవ్వచ్చు, మాకు వాట్సాప్ నెంబర్లు పెట్టవచ్చు. ఏ విధంగానే వచ్చినా కానీ వయలేషన్ జరిగితే చర్య తీసుకోవడానికి మా దగ్గర పూర్తి ఏర్పాట్లు చేసినాం. ఇప్పటి వరకు ఎన్ని కంప్లైంట్స్ వచ్చాయి సార్? చాలా వస్తున్నాయి, చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి, అవర్లీ బేస్లో వస్తున్నాయి. ప్రతి దాని కూడా మేము ఎంక్వైరీ చేస్తున్నాం. కొన్ని ఫేక్ కంప్లైంట్స్ ఉన్నాయి, కొన్ని జెన్యున్ కంప్లైంట్స్ ఉన్నాయి. జెన్యున్ కంప్లైంట్స్ మీద చర్య తీసుకుంటాం, ఫేక్ కంప్లైంట్స్ ఏ విధంగా అనేది కూడా చూస్తున్నామని రెగ్యులర్గా జరుగుతుంది ప్రాసెస్. రాజకీయ పార్టీలు ప్రలోభాలకు సంబంధించినటువంటి ఎలాంటి అప్పీల్ చేస్తారు ఓటర్కి? మేము ఒకటే చెప్పేది, ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరగాలి. ఓటర్స్ నిర్భయంగా స్వేచ్ఛగా ఓట్లు వేయాలి. ఎటువంటి నియంత్రణ కూడా ఉండలేకుండా మా వాళ్ళు ఓట్లు వేయాలి. అటువంటి ఏమైనా ఉన్నట్టయితే ఇమీడియట్ మా దృష్టి తీసుకురావాలి, మేము చర్య తీసుకుంటాం. అన్ని రకాలుగా ఎలక్షన్ సజావుగా జరగడానికి కావాల్సిన పూర్తి ఏర్పాట్లు చేయడం జరిగింది. అటు పోలీసు బందోబస్తు కావచ్చు, ఇటు ఎలక్షన్ పరంగా, నిర్వహణ పరంగా, మ్యాన్ పవర్ మేనేజ్మెంట్ కావచ్చు, మెటీరియల్ మేనేజ్మెంట్ కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్గా జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. మొత్తానికి హుజూరాబాద్కు సంబంధించినటువంటి ఎపిసోడ్లో మనం చూస్తున్నాం ఉప ఎన్నికలకు సంబంధించి అనేక రకాల రాజకీయ పార్టీలన్నీ కూడా ప్రలోభాలకు గురి చేసినటువంటి విజువల్స్ని, అలాగే జనం కూడా రోడ్డెక్కి డబ్బులు డిమాండ్ చేసినటువంటి అంశాలన్నిటిపై ఎన్నికల అధికారులు గట్టి నిఘా ఏర్పాటు చేశామని చెప్తున్నారు. వచ్చినటువంటి ఎవరికైనా ఇబ్బంది ఉంటే, ఏదైనా కంప్లైంట్ ఉంటే నేరుగా కంప్లైంట్ చేయొచ్చు అనేది ఎన్నికల అధికారులు సూచన చేస్తున్నారు. ఓటర్లకు విజ్ఞప్తి చేస్తున్నారు, ఎవరు ప్రలోభాలకు లోని కాకుండా స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలని ఎన్నికల అధికారులు అపీల్ చేస్తున్నారు. కెమెరామెన్ శ్రీనివాస్ గౌడ్తో చారి, ఎన్టీవీ హుజూరాబాద్ నుంచి. హుజూరాబాద్ ఉప ఎన్నికపై కేంద్ర ఎన్నికల సంఘం సమీక్ష నిర్వహించింది. సిఇఓ, నోడల్ అధికారులు, కరీంనగర్, హన్మకొండ కలెక్టర్లు ఎన్నికల పరిశీలకులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష చేసింది. ఎన్నికల ఏర్పాట్లు, శాంతి భద్రతల అంశంపై చర్చించింది. డబ్బు, మద్యం పంపిణీ ఫిర్యాదులపై ఆరా తీసిన ఈసీ ఫిర్యాదులు వచ్చిన వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సుధీర్ అందిస్తారు. సుధీర్, చెప్పండి, అప్డేట్స్ ఏంటి? ఈ నెల 30వ తారీఖు జరగనున్న హుజూరాబాద్ ఉప ఎన్నికలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం కాసేపటి క్రితం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో, ఈ వీడియో కాన్ఫరెన్స్ లో
సిఇఓ అంటే రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారితో పాటుగా ప్రస్తుతం హుజూరాబాద్ ఎన్నికలకు నోడల్ అధికారిగా వ్యవహరిస్తున్న ఆర్వోతో పాటుగా ఇతర అధికారులు ఇతర అంటే కరీంనగర్ హన్మకొండ జిల్లాలకు సంబంధించిన కలెక్టర్లు అదేవిధంగా ఎన్నికల పరిశీలకు సుమారుగా 4 ఐఏఎస్ ఆఫీసర్లను ఇక్కడ ఎన్నికల పరిశీలకులుగా నియమించడం జరిగింది. అయితే గడిచిన 2 రోజులుగా అంటే నిన్నతో ప్రచారం బహిరంగంగా సమావేశం కావడం కావచ్చు, అదేవిధంగా బహిరంగ ప్రచారం అంతా కూడా నిన్న సాయంత్రం 7 గంటల వరకు పూర్తయింది. ఈ నేపథ్యంలో ఓటర్లను వివిధ రాజకీయ పార్టీలు బలోబల గురి చేస్తున్నాయని చెప్పేసి ఈ రోజు నిన్న సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కు అదేవిధంగా స్టేట్ ఎలక్షన్ కమిషన్ కూడా పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందడం జరిగింది. ఈ నేపథ్యంలో సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ స్పందించి వెంటనే ఆయా జిల్లా అధికారులతో పాటుగా రాష్ట్ర సిఇఓగా ఉన్న కిషన్ గోయల్ తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించడం జరిగింది. ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తే ఎట్టి పరిస్థితిలో కూడా సహించేది లేదు, కఠిన చర్యలు తీసుకోవాలి రాజకీయ పార్టీల మీద కావచ్చు, అదేవిధంగా ఎవరైతే ఏ రాజకీయ పార్టీ అయితే ప్రలోభాలకు గురి చేస్తుందని చెప్పేసి ఎన్నికల పరిశీలకులు అదేవిధంగా ఎన్నికల వ్యయ పరిశీలకులుగా ఉన్న అధికారులు ఇచ్చే నివేదికను ఆధారంగా తీసుకొని వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి సూచించడం జరిగింది. అంతేకాకుండా ఇటీవల కాలంలో గత 2 రోజుల క్రితం కూడా ఒక ఫేక్ లెటర్ సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయిన పరిస్థితి ఉంది. అది సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఆర్టీఐ ద్వారా ఒక లేఖ విడుదల చేసినట్టుగా దీని దళిత బంధు పథకాన్ని నిలిపివేసేందుకు కారణమైన వ్యక్తి ఎవరు అనే దానికి సంబంధించి ఒక వ్యక్తి ఆర్టీఐలో దరఖాస్తు చేసినట్టుగా ఒక ఫేక్ లెటర్ సర్క్యులేట్ అవుతుంది. ఈ సర్క్యులేషన్ సంబంధించి కూడా ఎన్నికల కమిషన్ నిన్న ఒక లేఖను విడుదల చేయడం జరిగింది. అది తప్పుడు లేఖ అని చెప్పేసి ఇలాంటి లేఖను నమ్మొద్దు, ఎవరైతే ఈ లేఖను ప్రచారంలో పెట్టారో వారిని గుర్తించి వెంటనే వారిపై పోలీస్ కేసు నమోదు చేయాలని చెప్పేసి రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్ వెళ్ళాలని కూడా ఆదేశించడం జరిగింది. ఇప్పటి వరకైతే ఎన్నికలకు సంబంధించి ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు కొనసాగేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. కేంద్ర బలగాలు దాదాపు 20 ప్లాట్ల బలగాలు అంటే 3000 మంది సిబ్బంది కేంద్ర రక్షణ సిబ్బంది రావడం జరిగింది. వారంతా కూడా ఇప్పటికే ఆయా హుజూరాబాద్ నియోజకవర్గంలోని దాదాపు 5 మండలాల్లో కవాతు నిర్వహించడం జరుగుతుంది. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అడుగడుగునా కూడా పోలీసులు గట్టి బందోబస్తు నిఘాను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కొన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన నేతలు ప్రలోభాలకు గురి చేస్తున్నారని చెప్పేసి రాజకీయ పార్టీలు ఫిర్యాదు చేశాయి. ఈ ఫిర్యాదు నేపథ్యంలోనే ఎక్కువగా ఎలక్షన్ కమిషన్ తన అధికారాలను ఉపయోగించి వాటి ఓటర్లను ప్రలోభాలకు గురి కాకుండా ఉండేందుకు ప్రయత్నం చేస్తుంది. అంతేకాకుండా ప్రతి ఒక్కరు కూడా కోవిడ్ నిబంధనలు పాటిస్తూనే రేపు జరగబోయే శనివారం జరగబోయే పోలింగ్ కు సంబంధించి ప్రతి ఒక్కరు పాల్గొనాలని చెప్పేసి ఇప్పటికే ఎన్నికల అధికారులు సూచించడం జరిగింది. క్రాంతి ఓకే సుధీర్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్పుట్స్.